హాయ్ హలో వెల్కమ్ వెల్కమ్ టు సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. మీరు చూస్తున్నారు సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. ఇది రైల్వే స్టేషన్ కదా, ఇదేంటి సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ వాళ్ళు రైల్వే స్టేషన్ చూపిస్తున్నారా ఏంటా అనుకుంటున్నారా? ఒక్క నిమిషం, ఇదేంటి రైల్వే స్టేషన్ పక్కన కొత్తగా ఇదేంటి అని అనుకుంటున్నారా? అవును, మీరు చూస్తుంది నిజమే. దేశం మొత్తం మీద ఇష్టపడే హల్దీరామ్స్ ట్రైన్ రెస్టారెంట్ ఇప్పుడు మన విజయవాడకు వచ్చేసింది. రైల్వే స్టేషన్ పక్కనే రైలు బోగి థీమ్తో ఒక రైలు బోగిని సిద్ధం చేశారు. లోపల ఏసీలో చక్కగా హల్దీరామ్స్ రుచులను మనం ఆస్వాదించవచ్చు. ఇది మన సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి హల్దీరామ్స్ రెస్టారెంట్. విజయవాడలో త్వరలో మరో 3 అవుట్లెట్లు ప్రారంభం కానున్నాయి. మామూలుగా ఉండే బోగిని కంప్లీట్గా మార్చేసి 46 సీటింగ్ సామర్థ్యంతో మరియు కోచ్ వెలుపల 60 పైన సీటింగ్ ఉన్నాయి. దేశంలో ప్రధానమైన స్థలాల్లో ఏమేమి ఇష్టపడతారో అవన్నీ అందుబాటులో ఉంచారు ఫ్రెండ్స్. ఢిల్లీ, ముంబై, తిరుపతి. మనం ట్రైన్లో కూర్చుని ప్రయాణం చేస్తూ కూడా హల్దీరామ్స్ వాళ్ళ ఫుడ్ని ఆర్డర్ చేయొచ్చు. వాళ్ళు మన దగ్గరికి తీసుకొచ్చిస్తారు. మొత్తానికి ఒక రెస్టారెంటు ప్లస్ ట్రైను మన దగ్గరికి వచ్చినట్టుంది. మా హల్దీరామ్ ట్రైన్ రెస్టారెంట్కి అందరికీ స్వాగతం అండి. నమస్కారం అండి, నా పేరు శ్రవణ్ కుమార్. మా హల్దీరామ్ సౌత్ ఇండియాలో సెకండ్ హైయర్ రైల్వే కోచ్ అండి. దీని మా సిట్టింగ్ కెపాసిటీ వచ్చేసి 110 సిట్టింగ్ కెపాసిటీ. ఇది కొత్తగా ఓపెన్ చేసిన విజయవాడలో రైల్వే కోచ్ అండి మాది. ఇక్కడ వచ్చేసి మా ఫేవరెట్ ఐటమ్స్ ఏవైతే మేము సర్వ్ చేస్తాం, సౌత్ ఇండియన్ వచ్చేసి చాట్ కానీ బెంగాలీ స్వీట్స్ కానీ. మా ఫేమస్ ఐటమ్ వచ్చేసి రాజ్ కచోరీ, చోలే భటూరా, ఇవన్నీ మా దగ్గర ఉంటుందండి. మన దగ్గర బెంగాలీ స్వీట్స్ కానీ, రస్మలై కానీ, గులాబ్ జామున్ కానీ ఇవి మా దగ్గర లభిస్తాయి. మీకు కావాల్సిన మా దగ్గర మన సౌత్ ఇండియా ఫేమస్ వచ్చేసి ప్లెయిన్ దోశ కానీ, మసాలా దోశ కానీ, సెట్ దోశ కానీ, సాంబార్ ఇడ్లీ ఇవన్నీ మా దగ్గర అవైలబుల్గా ఉంటుంది. ఎప్పుడైనా సరే మా దగ్గర స్విగ్గీ, జొమాటో సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంటుంది. దానికి అది కాకుండా మనకి మీరు మన ట్రైన్లో ఏమన్నా వెళ్ళేటప్పుడు కూడా రైల్లో ఫర్ ఆర్డర్ నుంచి కూడా మీరు హల్దీరామ్ ఫుడ్ ఎప్పుడైనా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అది కూడా మనకి అవైలబుల్గా ఉంది. మీరు కూర్చున్న చోటే రైల్వేలో మీకు ఫుడ్ ఆర్డర్ చేస్తే రైల్వే పర్సన్స్ వచ్చి మీ దగ్గర ఫుడ్ కూడా సర్వ్ చేస్తారు. హల్దీరామ్ ఫుడ్ టైమింగ్స్ వచ్చేసి మాది 24/7 ఓపెన్ ఉంటుందండి. మా దగ్గర షెఫ్ కూడా వచ్చేసి అందరూ ట్రైన్డ్ షెఫ్ ఉంటారు. మనకి చాట్లో కానీ, సౌత్ ఇండియన్ షెఫ్ కానీ, ఇండియన్ ఫుడ్ కానీ ప్రతి దానికి మా దగ్గర ట్రైన్డ్ షెఫ్ ఉంటుంది. మా దగ్గర ప్రతిది కూడా సానిటైజ్ పద్ధతిలోనే మేము ప్రతిదీ కూడా వాడతాం. మా స్టోర్ నైట్లో 2 అవర్స్ బంద్ చేస్తాం. మా బంద్ చేసినప్పటిలో మా కంప్లీట్గా ఫ్లోర్ కానీ అన్ని ఎక్విప్మెంట్ కానీ మేము అన్ని సానిటైజ్ చేసి మళ్ళీ స్లోని మళ్ళీ 5 గంటలకు మార్నింగ్ ఓపెన్ చేస్తాం. మా ట్రైన్ రెస్టారెంట్ వచ్చేసి సౌత్ ఇండియాలోని ఇది సెకండ్ హయ్యెస్ట్, హల్దీరామ్లో సెకండ్ హయ్యెస్ట్ రెస్టారెంట్ అండి. మనకి దీంట్లో సిట్టింగ్ వచ్చేసి 110 సిట్టింగ్ కెపాసిటీ ఉంటుంది. మీరు ఆల్రెడీ చూస్తున్నారు. ఇది కాకుండా మీరు కింద కూడా కూర్చోవచ్చు. ఇది మా సెకండ్ బిగ్గెస్ట్ సౌత్ ఇండియా రైల్వే కోచ్. ఇది మాకు ఫస్ట్ మాకు నాగపూర్లో ఉంటుంది. హల్దీరామ్స్లో అద్భుతమైన అనుభవాన్ని పొందాం. ఆహారం రుచికరంగా ఉంది, సేవ అద్భుతంగా ఉంది. మీరు విజయవాడలో కొత్తగా హల్దీరామ్ రెస్టారెంట్ని సందర్శించారా? మీకు ఇష్టమైన వంటకం ఏంటి? విజయవాడ రైల్వే స్టేషన్లో మీ అనుభవాన్ని మాకు తెలియజేయండి. సైనింగ్ అవుట్ మీ అమర్ ఫర్ సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్.